మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ఈరోజు మన మమ్మీస్ కిచెన్లో ఎంతో టేస్టీ రెసిపీ సాంబార్ ఈ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి కావాల్సిన పదార్థాలు కూరగాయ ముక్కలు తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పుని నానబెట్టుకొని వన్ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాం తర్వాత చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండుని తీసుకొని నానబెట్టుకొని టూ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక సెరవ పెట్టుకొని అందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని మనం ఇందాక చూపించాం కదా కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుంటున్నాం ఈ విధంగా మిడిల్ ఫ్లేమ్లో కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఇందాక చూపించిన పద్ధతిలో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి చూసారు కదా ఈ విధంగా కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు అలాగే వన్ స్పూన్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి చూసారు కదా ఈ విధంగా మనము కందిపప్పుని పెట్టుకున్న దాంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా తిప్పుకున్నాం చూసారు కదా ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిడిల్ ఫ్లేమ్లో సాంబార్ని కుక్ చేసుకోవాలి తర్వాత మనము వంకాయల్ని యాడ్ చేసుకుంటున్నాం ముందు ఎందుకు యాడ్ చేయలేదంటే వంకాయలు త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం అలాగే ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా తిప్పి ఈ విధంగా మరగనిస్తుండగా సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా మిడిల్ ఫ్లేమ్లో ఇలా టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనము ఇందులో తాలింపు యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేయడమే ఎంతో టేస్టీ రెసిపీ సాంబార్ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో వాచ్ చేయండి అలాగే ఎండ్ స్క్రీన్లో కనిపించే ఈ టూ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో